అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ఫజులాబాద్ స్థానిక సెంటర్లో బంగవీటి మోహనరంగ 77వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బంగవీటి బర్త్డే కేక్ మీద బంగవీటి ఫోటో వేయించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పురవీధుల్లో బంగవీటి మోహనరంగ చిత్రపటాన్ని తీసుకుని బైక్ ర్యాలీగా ఊరేగిస్తూ బంగవీటి రంగ జై హో అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. టెక్నాలజీ లేని టైంలో బంగవీటి మోహనరంగ ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడం ఆషామాషియా కాదని వివరించారు. అదేవిధంగా ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో బంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దివిటి ఆంజనేయులు, కటుమూరి చక్రి, మఠ నరసింహమూర్తి అలియాస్ కాపు, గారపాటి పెద్దదొర, గొర్రెల మురళి, పోతుల గాంధీ, పోతుల వాసభద్రం, గరగ నాగమల్లేశ్వరరావు, కటుమూరి తాతాజీ, కంకిపాటి వెంకటరమణ, కర్రి నాని, గారపాటి శివ, పాతాల వీరబాబు, దాడిశెట్టి శివ, మల్లిపూడి నాని, కేఎస్పి రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా మన ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో గల బస్టాండ్లో కోపసాదులందరూ ఈ రోజునాడు ఈ కేక్ కట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన కాపు బిడ్డలో ఎవరైనా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తప్పకుండా వంగవీటి మోహనరంగే. ఆ రోజుల్లో ఇటువంటి ఫోన్ సౌకర్యం కానీ నెట్వర్క్ కానీ ఇటువంటి సౌకర్యం రవాణా సౌకర్యం కానీ లేని రోజుల్లో ఒక జైల్లో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం అంటే మా ఆషామేష విషయం కాదు. ఆ రోజు ప్రత్యేకంగా కాపునాడుకి పిలుపునిస్తే సుమారుగా మన చిన్నతనాలు మాకు ఊహ తెలియని టైంలో 2 లక్షలు సుమారు జన సందోహం తెర రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు అంటే బోల్డ్ అవేర్నెస్ వచ్చింది. బోల్డ్ మన సెల్ ఫోన్స్, సోషల్ మీడియా అనేక రకాలైన మనకు వనరులు సృష్టి ఉన్నాయి ఇప్పుడు. ఆ రోజుల్లో ఇటువంటి సమాచారం తీసుకునే ఇతర వ్యక్తి సమాచారం వెళ్ళే లేని రోజుల్లో కూడా ఆ రోజునాడు బెజవాడ బిబ్బులు అంటే పెద్ద పేరు. రోడ్కి వెళ్ళాలి.